కదా, అందుకే పొత్తుల విషయంలో ఆయన సైలెంట్ అవుతున్నారు. అట్లా నచ్చకపోయి ఉంటే ఆయన తెలుగుదేశాన్ని కూడా విమర్శించి ఉండేవాడు. మేబీ ఆయనకి తెలిసే ఉండొచ్చు, తెలియకుండా ఉండదు, తెలియకుండా ఉండదు, తెలిసే ఉండొచ్చును. ఈయనకి చెప్పకుండా చేస్తున్నారని నేను అనుకోవట్లే. ముందు క్రిందటి సారి అయితే అట్లా అనిపించింది, ఎందుకు క్రిందటి సారి నాకు ఓటేయండి ఇదని. కానీ ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ కాంట్రవర్షియల్ పాయింట్స్ ఆగిపోయింది తెలుగుదేశం. మళ్ళీ మిగతాది ఇప్పుడు తాడేపల్లి గుడి ఉందనుకోండి, బొలిచెడి శ్రీనివాస్ లోకల్ గా బలమైన నాయకుడు, అతనికి నిన్న వైసీపీ వాళ్ళు ఏదో సర్వే చేపిస్తే కూడా అక్కడ వైసీపీ తర్వాత సెకండ్ ప్లేస్ లో జనసేన ఉందట, థర్డ్ ప్లేస్ లో తెలుగుదేశం ఉందట. అట్లా కొన్ని కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి. కాపులు 30-40 వేల కంటే ఎక్కువ ఉన్నటువంటి చోట్లన జనసేన సెకండ్ ప్లేస్ వస్తుంది. అదే ఇంతకుముందు పిఆర్పి కూడా గెలిచింది అక్కడ. అలాంటి సెంటర్ల మీద ఇక్కడ వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంది. అవును, ఈయన అందుకనే గోదావరి జిల్లాలోనే తిరుగుతున్నారు. అవును, తిరిగి అది బలోపేతం చేసేసుకుంటే ఇస్తే ఒక గౌరవప్రదమైన స్థానాలు, ఇవ్వబోతే మనకి కాపులు బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లను వరకు కొట్టామంటే అప్పుడు రేపొద్దున మనకి బయట నుంచి పొత్తులు ఇచ్చుకునే, బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం. అంటే తన బలం చూపించి బేరాలాడాలనుకుంటున్నారు ఏంటి? అంతే కదా, ఈ యాత్ర ద్వారా ముందు బేరం ఆడేశారు. అవును, వాళ్ళు తగినంత ఇది ఇవ్వలేదు. ఆయన చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు చెప్పినట్టున్నారు కదా, 18-20 ఉంటది వాళ్ళ బలం, 10% పెరిగింది, పెరగలేదని చెప్పారు. 6 నుంచి 10% పెరిగిందని, 10% అంటే లెక్క ఎంత వచ్చింది, 175లో 17.5.